కరోనా వైరస్ గురించి చాలా పెద్ద ఎత్తున అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని దేశాల్లో కూడా, అలాగే మన భారతదేశంలో, అలాగే మన రాష్ట్రంలో అన్ని చర్యలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నివారణ దిశగా, అలాగే ముందు జాగ్రత్త చర్యగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది. మరి దీనికి ప్రజలు స్వచ్ఛందంగా సహకరించవలసిన అవసరం ఉంది. సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మరి యావత్ యంత్రాంగం, మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఇతర అధికారులు పూర్తిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అన్నిటికంటే ప్రజల ప్రాణం అత్యంత ముఖ్యం కనుక దానికి ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. మరి ఈవేళ ప్రపంచవ్యాప్తంగా ఒక భయాందోళన సృష్టించే పరిస్థితులు చైనాలో ప్రారంభమైతే దాన్ని అధిగమించి ఇటలీలో మరింత ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. అయితే అదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ముందస్తు చర్యలుగా తీసుకున్నటువంటి అనేక జాగ్రత్తల వలన, అనేక సూచనలు వలన మరి ఇప్పటి వరకు కూడా కంట్రోల్లో ఉంది ఈ వ్యాధి. దానికి నివారణ కోసం, అలాగే రాకుండా అరికట్టేదానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో, మరి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ చక్కగా జరుగుతున్నాయి. మరి దానికి ఒకవేళ వ్యాధిని బారిన పడితే దాన్ని నివారణ చేసుకోవడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు, మరి కొత్తగా కొన్ని రూమ్స్ కూడా దానికి తయారు చేసి అత్యంత బాధ్యతాయుతంగా దానికి ట్రీట్ చేసే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఇంతవరకు ఐడెంటిఫై అయిన కేసులు కేవలం ఈ రాష్ట్రంలో 6 మాత్రమే. అందులో ఒక కేసు మరి జబ్బు నివారణ దిశగా కూడా మరి చర్య తీసుకున్నారు, నివారణ అయ్యింది. నెల్లూరులో జరిగినటువంటి కేసు జబ్బు వచ్చిన తర్వాత నివారణ కూడా జరిగిందని చెప్పి మరి అధికారులు చెప్తున్నారు. చాలా సంతోషకరమైన వార్త అది. అలాగే ఇతరులకి ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి స్వచ్ఛందంగా ఇప్పటికే ప్రజలు కూడా సహకరిస్తున్నారు, అధికారులు చెప్పిన సూచనలు సలహాలు తీసుకొని మరి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇది ప్రబలకుండా మన కంట్రోల్లో ఉండే విధంగా ప్రజలందరూ కొంత కష్టతరమైన ఎవరింట్లోనే వాళ్ళు ఉండేటట్టుగా కొంతకాలం ఈ వ్యాధి పూర్తిగా నివారణ తీసుకొచ్చినంత వరకు అదుపులో ఉండే విధంగా ప్రజలందరూ సహకరించాలని, గౌరవ అధికారులు బాధ్యతాయుతంగా చేస్తున్న దానికి ప్రజలు కూడా తోడ్పాటు ఉంటే మరింత విజయవంతంగా మరి ఈ వ్యాధిని నివారించవచ్చు, కరోనా వ్యాధిని అని చెప్పి తెలియజేస్తాను. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.